కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆమె నిరసన తెలిపే విధానం తప్పని, వేధింపులు ఎదుర్కొనుంటే చట్టపరంగా చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అయితే ఈ విషయంపై తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ సార్ వ్యాఖ్యలు తనకేమీ సంతోషాన్ని కలిగించలేదని, అయితే ఇతర మహిళల రక్షణపై మాట్లాడడం, నన్ను తక్కువ చేయడం వంటి విషయాలపై అవగాహన చేసుకోలేకపోయానని, ఇది కూడా మంచిదేనని, నేనేమీ అసూయ పడడం లేదని, ప్రజల దృష్టి నాపై పడాలని కోరుకోవడం లేదని, అలాగే ఇతరుల మాదిరిగా నాకేమీ పాపులారిటీ అవసరం లేదంటూ ఫేస్బుక్ ఖాతాలో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. అయితే ఇంతే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ కోర్టుకు లేదా పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్లడం లేదని ఆమె ప్రశ్నించింది. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్లో ఏముందంటే, పీకేజీ ఆంధ్ర కోసం మీరెందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? హోదా కోసం పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్ళొచ్చు కదా, మేం కూడా మీలానే చేస్తున్నాం. తెలుగు అమ్మాయిల స్వాతంత్రం కోసం, కాస్టింగ్ కౌచ్ నిర్మూలన కోసం పోరాడుతున్న వారిపై కనీస గౌరవం కూడా మీకు లేదా? మీరేమీ దీనిపై బలవంతంగా నోరు తెరిచి మాట్లాడక్కర్లేదు, మేము అర్థం చేసుకోగలం. అమ్మాయిలు ఎవరు ఈ పీకేల సపోర్ట్ కోరుకోవడం లేదు, సినిమా పరిశ్రమకు ఇది సిగ్గుచేటు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.